వచ్చే ఏప్రిల్ నుండి 100% స్వర్ణ రకం బియ్యం పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామన్నారు. తిత్లీ బాధితులకు పెంచిన నష్టపరిహారాన్ని కూడా అమలు చేస్తున్నామని ప్రకటిస్తూ ఆ పెంచిన పరిహారాన్ని పంపిణీ చేశారు. ముందుగా పలాస ఎమ్మెల్యే అప్పలరాజు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల కంటే ఉద్దానాన్ని మరింతగా ఆదుకుంటున్నందుకు రుణపడి ఉంటామన్నారు. అంతకుముందు పలాస చేరుకున్న రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి శాసనసభాపతి తమ్మినేని సీతారాం సాదరంగా ఆహ్వానించారు. మంత్రి ధర్మాన కృష్ణదాస్, శాసనసభ్యులు డాక్టర్ సీద్రి అప్పలరాజు, ధర్మాన ప్రసాదరావు, విశ్వసరాయి కళావతి, రెడ్డి శాంతి, జిల్లా కలెక్టర్ జె నివాస్ తదితరులు సీఎంకు ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రితో పాటు ఆళ్ల కృష్ణ శ్రీనివాస్, మోపిదేవి వెంకటరమణ, పి రామచంద్రారెడ్డి, కొడాలి వెంకటేశ్వరరావు, జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు, సహాయ కలెక్టర్ ఏ భార్గవ్ తేజ, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి కె ధనుంజయరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పార్టీ కేడర్ పెద్ద ఎత్తున పాల్గొని జగన్ కు జేజేలు పలికారు. వచ్చే ఏప్రిల్ నుండి 100% స్వర్ణ రకం బియ్యం పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామన్నారు. తిత్లీ బాధితులకు పెంచిన నష్టపరిహారాన్ని కూడా అమలు చేస్తున్నామని ప్రకటిస్తూ ఆ పెంచిన పరిహారాన్ని పంపిణీ చేశారు. ముందుగా పలాస ఎమ్మెల్యే అప్పలరాజు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల కంటే ఉద్దానాన్ని మరింతగా ఆదుకుంటున్నందుకు రుణపడి ఉంటామన్నారు. అంతకుముందు పలాస చేరుకున్న రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి శాసనసభాపతి తమ్మినేని సీతారాం సాదరంగా ఆహ్వానించారు. మంత్రి ధర్మాన కృష్ణదాస్, శాసనసభ్యులు డాక్టర్ సీద్రి అప్పలరాజు, ధర్మాన ప్రసాదరావు, విశ్వసరాయి కళావతి, రెడ్డి శాంతి, జిల్లా కలెక్టర్ జె నివాస్ తదితరులు సీఎంకు ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రితో పాటు ఆళ్ల కృష్ణ శ్రీనివాస్, మోపిదేవి వెంకటరమణ, పి రామచంద్రారెడ్డి, కొడాలి వెంకటేశ్వరరావు, జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు, సహాయ కలెక్టర్ ఏ భార్గవ్ తేజ, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి కె ధనుంజయరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పార్టీ కేడర్ పెద్ద ఎత్తున పాల్గొని జగన్ కు జేజేలు పలికారు. వచ్చే ఏప్రిల్ నుండి 100% స్వర్ణ రకం బియ్యం పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామన్నారు. తిత్లీ బాధితులకు పెంచిన నష్టపరిహారాన్ని కూడా అమలు చేస్తున్నామని ప్రకటిస్తూ ఆ పెంచిన పరిహారాన్ని పంపిణీ చేశారు. ముందుగా పలాస ఎమ్మెల్యే అప్పలరాజు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల కంటే ఉద్దానాన్ని మరింతగా ఆదుకుంటున్నందుకు రుణపడి ఉంటామన్నారు. అంతకుముందు పలాస చేరుకున్న రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి శాసనసభాపతి తమ్మినేని సీతారాం సాదరంగా ఆహ్వానించారు. మంత్రి ధర్మాన కృష్ణదాస్, శాసనసభ్యులు డాక్టర్ సీద్రి అప్పలరాజు, ధర్మాన ప్రసాదరావు, విశ్వసరాయి కళావతి, రెడ్డి శాంతి, జిల్లా కలెక్టర్ జె నివాస్ తదితరులు సీఎంకు ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రితో పాటు ఆళ్ల కృష్ణ శ్రీనివాస్, మోపిదేవి వెంకటరమణ, పి రామచంద్రారెడ్డి, కొడాలి వెంకటేశ్వరరావు, జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు, సహాయ కలెక్టర్ ఏ భార్గవ్ తేజ, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి కె ధనుంజయరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పార్టీ కేడర్ పెద్ద ఎత్తున పాల్గొని జగన్ కు జేజేలు పలికారు. వచ్చే ఏప్రిల్ నుండి 100% స్వర్ణ రకం బియ్యం పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామన్నారు. తిత్లీ బాధితులకు పెంచిన నష్టపరిహారాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఎవరు కూడా చేపల వేట చేయడం లేదు. అందరూ కూడా కేవలం వలసల్లే జీవనాధారంగా జీవనం సాగిస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో మరి ఆ మత్స్యకార జీవితాలకి వెలుగు చూపించడానికి ఈ ప్రాంతంలో ఫిషింగ్ జెట్టి కట్టిస్తానని చెప్పి ఆ రోజు మీరు పాదయాత్రలో చెప్పినటువంటి వాగ్దానం మేరకు నువ్వుల రేవు మంచినీళ్ళు పెట్టు వద్ద ఫిషింగ్ జెట్టికి సైతం ఈ రోజు శంకుస్థాపన చేయటం ఒక మత్స్యకార ప్రతినిధిగా జగనన్న టీమ్ లో నేను కూడా ఒక సభ్యుడి అయినందుకు గర్వపడతా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. రివర్ వాటర్స్ ప్యూరిఫై చేసి సప్లై చేసినటువంటి పరిస్థితుల్లో కిడ్నీ జబ్బుల ఇన్సిడెంట్ తగ్గినటువంటి రుజువులు ఉన్నాయి. మరి ఆ మాటలను తీసుకొని శాస్త్రవేత్తల సలహాలు తీసుకొని డాక్టర్ల సలహాలు తీసుకొని మరి ఈ ప్రాంతానికి 600 కోట్లతో మిత్రులారా ఒక్కసారి మీ హర్ష ద్వారాల మధ్య 600 కోట్లతో ఈ పలాస ఇచ్చాపురం నియోజకవర్గ ప్రజలకి ఇంటి ఇంటికి కొరాయి ద్వారా మంచినీళ్ళు ఇవ్వడానికి అనడం మా అందరికీ గర్వకారణం అని చెప్పి తెలియజేస్తూ చివరిగా జిల్లాల పర్యటనలు మొదలుపెట్టినటువంటి మీరు శ్రీకాకుళం జిల్లా వెనుకబడిన జిల్లాను సెలెక్ట్ చేసుకోవటం అందులో మరింత వెనుకబడినటువంటి పలాస నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకోవడం మా అందరికీ కూడా
గర్వ కారణమని మేమంతా కూడా ఈ రోజు నిర్ణయం తీసుకున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి వారి వర్యులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి వాతావరణం బాగలేదు, చాలా విషయాలు ఉన్నాయి తీసుకున్నారు, అన్ని విషయాలు వివరంగా సుందంగా మరి ముఖ్యమంత్రి గారు తెలియజేస్తారు కనుక ఎప్పుడెప్పుడైనా చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి ప్రసంగం అది త్వరలోనే ఉంటుంది. అనునిత్యం మన సంపూర్ణమైనటువంటి మద్దతును మనం ప్రకటించుకుంటూ ముందుకు అడుగులు వేసి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిద్దామని చెప్పి తెలియజేసుకుంటూ తీసుకున్నారు అన్ని విషయాలు వివరంగా సుందంగా మరి ముఖ్యమంత్రి గారు తెలియజేస్తారు కనుక ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి ప్రసంగం అది త్వరలోనే ఉంటుంది. ఈరోజు ఆశీర్వాద 100 రోజులు కూడా తెలియక మునిపి మళ్ళీ ఈరోజు మీ దగ్గరికి వచ్చి మీ అందరి సమక్షంలో నిల్చొని ఆ రోజు నేను చెప్పిన ప్రతి మాటను మీ సమక్షంలో ఈ రోజు నేను శంకుస్థాపన చేయగలుగుతా ఉన్నాను అని అంటే మీ అందరికీ కూడా ఈ గౌరవాన్ని నాకు ఇచ్చినందుకు మరొకసారి ప్రతి ఒక్కరు చెప్పిన ఆ మాటలు నాకు గుర్తున్నాయి. చాలా ఆవేదనతో చెప్పారు, కిడ్నీ వ్యాధులు బాధిత పడి ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితుల గురించి చెప్పారు. గుర్తుపెట్టుకుని అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకం చేశాను, కిడ్నీ బాధితులకు పెన్షన్ 1000 రూపాయలు ఇస్తూ మొట్టమొదటి సంతకం చేశాను. ఈరోజు అదే అడుగుల్లో ముందుకు వేస్తూ ఈరోజు ఈ కిడ్నీ బాధితులకు తోడుగా ఉండేందుకు ఆ రోజు చెప్పిన మాట ప్రకారం 200 పడకల సూపర్ స్పెషాలిటీ కిడ్నీ హాస్పిటల్ తీసుకొస్తాను, రీసెర్చ్ సెంటర్ తీసుకొస్తాను అని చెప్పి ఆ రోజు మాట చెప్పాను. ఈరోజు అక్షరాల ఇక్కడే శంకుస్థాపన కూడా చేస్తా ఉన్నాను అని చెప్పి సగర్వంగా కూడా ఇవాళ చెప్తా ఉన్నాను. వచ్చి అన్నా మాకు ఫిషింగ్ జెట్టి కావాలన్నా, దానివల్ల మాకు మేలు జరుగుతుందన్నా అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఫిషింగ్ జెట్టి ఇవ్వాలి అన్న ఆలోచన ఎవరికి రాలేదు, పాటించుకోవాలి అనే తప్పన ఇంతకు ముందు ఎవరికి జరగదు. ఆ రోజు మాట చెప్పా, ఆ మాట మేరకు ఈరోజు ఫిషింగ్ జెట్టికి ఇక్కడే శంకుస్థాపన చేయబోతా ఉన్నారు అని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాను. జెట్టి కట్టడమే కాకుండా ఆ జెట్టితో పాటు అక్కడ వారికి అన్ని రకాలుగా వసతులు క్రియేట్ చేస్తూ వారందరికీ కూడా తోడుగా ఉండే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అక్కడే ఒక పరిశుభ్ర వాతావరణంతో కూడిన ఒక హాలు, మత్స్యకారులందరికీ కూడా తాము చెప్పిన తాము తెచ్చిన చేపలను కాపాడుకునేందుకు కోల్డ్ స్టోరేజ్లు, వాళ్ళ సవరు మీరంతా కూడా కొంత భద్రపరుచుకునేందుకు షెడ్లు, చుట్టూ కంపౌండ్ వాళ్ళు, అక్కడే బాత్రూమ్లు, అక్కడే అమ్ముకునేందుకు కూడా అన్ని రకాల చర్యలు తీసుకునేందుకు కూడా అన్ని రకాల సదుపాయాలు కూడా ఆ జట్టీలో అందుబాటులోకి వస్తాయని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాం. నియోజకవర్గంలోని పెద్దోరియాలు వచ్చి అన్నా ఎస్టీ సర్టిఫికెట్ రావడం లేదన్నా మాకు అని చెప్పి చెప్పిన మాటలు కూడా నేను మర్చిపోలేదు. వాళ్ళు చెప్పిన ఆ మాటలను కూడా గుర్తుపెట్టుకున్నాను. ఆ రోజు చెప్పాను, నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పిన వాళ్ళు అని చెప్పాను. అక్షరాల వల్ల కూడా మంచి జరిగించేందుకు ఒక 1 మ్యాన్ కమిషన్ను ఏసీ శర్మ ఆధ్వర్యంలో 1 మ్యాన్ కమిషన్ను నియమిస్తూ వాళ్లకు అదే విధంగా అటువంటి ప్రాంతంలో ఉన్న బుడ్డ జంగాల ప్రాంతంలో ఉన్న వాళ్ళకు కూడా మాట చెప్పాం, వాళ్ళ సమస్యలు కూడా విన్నాము అని చెప్పి వీరిద్దరి సమస్యలను కూడా పరిగణలోకి తీసుకొని మంచి చేసేందుకు అడుగులు వేయాలి అని చెప్పి ఏసీ శర్మతో కూడిన 1 మ్యాన్ కమిషన్ను వేస్తూ
జీవోదం వారు ఒకటి సున్నా నాలుగు నిన్ననే జీవో కూడా ఇష్యూ చేయడం వచ్చి జరిగింది అని కూడా సగర్వంగా చెప్తా ఉన్నా. హారవతి బైనపల్లి అలాగే జయలక్ష్మి బహళాపల్లి వీరికి మన ప్రియతమ ముఖ్యంగా గొరయ్య నాయుడు వజ్రపు కొత్తూరు బట్టి తేజేశ్వరరావు వీరికి 129,000 రూపాయల అదనపు మొత్తాన్ని అందిస్తూ ఉన్నారు. మొత్తాన్ని అంటే గతంలో అందినటువంటిది కాక ఈ మొత్తం అదనం అంటే